హెచ్ఎఫ్ డే దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. అయితే వీటిని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం హెచ్ఎఫ్ డే వీటిని రకరకాల వంకలతోటి కారణాలనే కన్నా వంకలతోటి వాటిని తిరస్కరించడం జరిగింది. ఇవన్నీ చాలా సహేతుకమైనవి కావు. కాబట్టి దీని గురించి ఒక చర్చ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. వేలాది మంది దరఖాస్తుదారులు కూడా ఆందోళనలో ఉన్నారు, తిరస్కరించారు, తమ ప్లాట్ ఏమైపోయిందో అనే పద్ధతిలో. దీనికి కారణం మాస్టర్ ప్లాన్ కూడా. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా చర్చించడం కోసం ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి మీడియా ద్వారా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ని పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్ జిల్లా వారు అధ్యక్షులు మేనేజర్ గారిని వేదిక మీద రావడం కోరుతున్నాం. అదేవిధంగా శాఖ అధ్యక్షులు ఈ ఎల్ఆర్ఎస్ మీద ప్రత్యేకమైనటువంటి స్టడీ చేసినటువంటి ఎన్ అంజయ్య గారు వారు కూడా వచ్చారు. అంజయ్య గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. కాబట్టి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే హైదరాబాద్ జిల్లా వారు ఉపాధ్యక్షులు జేకే శ్రీనివాస్ గారు, అట్లాగే కే వీరయ్య గారు, రామచంద్ర గారు, అట్లాగే శాఖా నాయకుడు పి శ్రీనివాస్ గారు, రవీంద్ర రెడ్డి గారు కూడా ఈ ఎల్ఆర్ఎస్ మీద బాగా స్టడీ చేస్తున్నారు, వారు కూడా మాట్లాడతారు. అట్లాగే టిఎంపి రమణ గారు, అట్లాగే మూర్తి గారు కూడా వచ్చారు, వారు కూడా తెలుస్తారు. ముందుగా ఇప్పుడు ఈ వీటికి సంబంధించినటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభించాల్సిందిగా సీనియర్ జర్నలిస్ట్ పాష మేనేజర్ గారిని కోరుతున్నాం. హైదరాబాద్ ఒక పద్ధతి ప్రకారం అది విస్తరించాలి, అడ్డకట్టే విస్తరించదు. వంకలు ఉండొద్దు, ఒక్కరు ఉండొద్దు అనుకుంటే అన్ని వంకలు పెట్టుకుంటారు. మాస్టర్ ప్లాన్ చాలా తప్పుంది. మాస్టర్ ప్లాన్ ఇప్పటికే ఢిల్లీ లాగా హైదరాబాద్ అది ఢిల్లీకి 3 కోట్ల జనాభా. ఈ 3 కోట్ల జనాభాను ఎట్లండి, 3 కోట్ల జనాభాకు తగ్గట్టుగా అక్కడ సౌకర్యాలు లేవు, దానికి అక్కడ ప్రణాళిక లేదు. హైదరాబాద్ కూడా 1 కోటి దాటిపోయింది, ఇక్కడ కూడా సౌకర్యాలు కానీ ప్రణాళికలు కానీ లేవు. ఆ ప్రణాళిక అనేది లోపభూయిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ తప్పుదల వల్ల ప్రజలు శిక్షణ గురించి కష్టపడింది. ఎప్పుడైనా తప్పు చేసిన ప్రభుత్వం శిక్షణ గురించి అందుకని మీద హైదరాబాద్ సిద్ధాబాద్ కోరిక, ఈ ఏవైతే రిజెక్ట్ మీ తప్పుల వల్ల రిజెక్ట్ అయినా ఎలాగో సర్టిఫికేషన్లు తిరిగి పరిశీలించాలనేది. మొన్నదాకా 1 నెల చివరి రోజుల్లో గడువు ఉండేది, దాన్ని కూడా పొడిగిస్తారు. అయినా కూడా చాలా తప్పు, ఇంకో 7 ఏళ్ళ కూడా తప్పులు సాధించే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం సోయిలో పడాలి, హెచ్ఎండిఏ సోయిలో పడాలి, ప్రజల విజ్ఞప్తులను వినాలి. లోపాలు తామలోపాలను సర్దిద్దుకోవాలి, ప్రజల్లో హైదరాబాద్ జిందాబాద్ కోరుతున్నది. మొట్టమొదటి దీని గురించి సమగ్రంగా వివరించడానికి అంజయ్ గారిని ప్రయత్నిస్తున్నారు. మీడియా సోదరులకి స్వాగతం, తోటి మిత్రులందరికీ కూడా స్వాగతం. ఇవాళ హైదరాబాద్లో సుమారు ప్రాంతాలలో జీహెచ్ఎంసి హెచ్ఎండిఏకి 3 లక్షల పైగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ రెగ్యులరైజేషన్ కోసం వచ్చాయి. ఒక హెచ్ఎండిఏ పరిధిలోనే 1,73,000 అప్లికేషన్లు వచ్చినాయి. 1,73,000 అప్లికేషన్లలో వేల అప్లికేషన్లలో 70,000 పైగా హెచ్ఎండిఏ పరిధిలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నింటి దరఖాస్తులు అన్నింటి రిజెక్ట్ చేశారు. అసలు ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. పర్మిషన్ పొందకుండా
ప్లాట్లు వేసేసి అమ్ముకొని పోతున్నారు. హుడా దగ్గర, హెచ్ఎండిఏ దగ్గర, ఏటీసీబీ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా వేసినటువంటి ప్లాట్ అని మీరు రెగ్యులరైజ్ చేసుకోండి. రెగ్యులరైజ్ చేసుకుంటేనే భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ చేయడానికి అని లేకపోతే రిజిస్ట్రేషన్ కానీ అవకాశం ఉంటుంది లేకపోతే ఉండదు అని ప్రభుత్వం సిఒ తీసుకొచ్చింది. 2010లో రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రారంభమైంది, 13 వరకు కొనసాగించారు. 15 అక్టోబర్ 28న మళ్ళీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 131 చెవుని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్ అంతా 173,000 అప్లికేషన్స్, ప్లాట్ రెగ్యులరైజేషన్ ప్రధానంగా రెండు కారణాల చేత ఈ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఒకటి, మాస్టర్ ప్లాన్ లోపంతో, మాస్టర్ ప్లాన్ రూపకల్పనే తప్పిదాలతో ఉంది. మెయిన్ కారణం ఎక్కువ అప్లికేషన్లు దానితో రిజెక్ట్ అయితే. రెండవ కారణం ఏంటంటే అధికారులకి డిజిటలైజేషన్ పైన అవగాహన లేక, కంప్యూటర్ నాలెడ్జ్ లేక, కొద్ది గొప్ప అవగాహన ఉన్న వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పెట్టుకున్నారు. వాళ్ళకి అసలు ఈ మ్యాప్లు, ఇవన్నీ కంప్యూటర్ అవగాహన ఉంది కానీ మ్యాప్లు వాటి పట్ల అవగాహన వాళ్ళకి లేదు. మొత్తంగా అవగాహన రాహిత్యము, నిర్లక్ష్యం, ఈ కారణాల చేత మరికొన్ని దరఖాస్తులు, 20,000 దరఖాస్తులు, మొత్తంగా 70,000 దరఖాస్తులు హెచ్ఎండిఏ పరిధిలో తిరస్కరణ పడింది. మరి మాస్టర్ ప్లాన్ లోపం ఏంటి? జనరల్గా మాస్టర్ ప్లాన్ 5 ఉన్నాయండి, మీ అందరికీ తెలిసిన విషయమే. 5 ఉన్నాయి. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అని, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని, ఇట్లా 5 విభాగాలుగా ఎన్ని ఉన్నాయి. వీటిని 2031 మాస్టర్ ప్లాన్ కింద పిలుస్తున్నారు. ఇది 2015 జనవరి 30వ తారీఖు నాడు ఈ ప్లాన్ కిరణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న అప్పుడు
లేదు, మీరు దాన్ని చూసి చేయొచ్చు. కానీ మనం పోయి అక్కడ అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టాలంటే మన లేఅవుట్ కాపీ, మన సేఫ్టీ తీసుకుపోయి అవుటర్ రింగ్ రోడ్డు ల్యాండ్ ఎక్స్పెషన్ డిపార్ట్మెంట్ లో అప్లికేషన్ పెట్టాలి. రాజినాక వాళ్ళు వెరిఫై చేయాలి. వెరిఫై చేసినాక రేపు రా మాపు రా డబ్బులు. చాలా మంది అక్కడ ఇప్పటికీ కుప్పలు తెప్పలు ఉన్నారండి అవుటర్ రింగ్ రోడ్ ఆఫీస్ లో చూస్తే ఎన్ఓసి కోసం. అవి తీసుకొచ్చి మళ్ళా మనము అవగాహన ఉన్నోళ్ళము, అవగాహన ఎంతమంది ఉందండి, అవగాహన ఉన్నోళ్ళము ఆ పోర్టల్ లోకి వెళ్ళి స్కాన్ చేసి పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. అప్పుడు దాన్ని చూసి ఓకే చెప్పాల. ఇట్లా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూతో ఉన్న రింగ్ రోడ్డు కోసం ఎక్వైరీ చేయబడుతున్నటువంటి సర్వే నెంబర్లలో ఉన్న ప్లాట్ యజమానులు ఎవరైతే దరఖాస్తు ఎల్ఆర్ఎస్ కోసం పెట్టారో వాళ్ళందరూ నరక యాతన అనుభవిస్తున్నారు. ఇట్లా చాలా అప్లికేషన్లు రిజెక్ట్ కావాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, జియో కోఆర్డినేట్స్ లేవు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. జియో కోఆర్డినేట్స్ అంటే నాకు మొన్న మొన్ననే తెలిసిందండి పదం, నేను ఎప్పుడు వినలే. అక్షాంశం రేఖాంశం అంటేనే మనకు తెలుసు, జియో కోఆర్డినేట్స్ అంటే తెలియదు. ఆండ్రాయిడ్ ఫోన్ అంటే చాలా తీసుకురావచ్చు అదంత లెక్క అనుకున్నారు. ఎట్లా ఏంటంటే వాళ్ళ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకొని పోయి అప్పుడు నాకు రెండు ప్లాట్ ఉంటే తీసుకొని ఇవ్వాల్సి వచ్చింది. ప్లాట్ దగ్గర పోయి నాలుగు మూలల నిలబడి మ్యాప్ ఓపెన్ చేసి మ్యాక్సిమం ఎల్ఆర్ చేసి అక్కడ హోల్డ్ చేసి పట్టుకుంటే జియో కోఆర్డినేట్స్ వస్తాయి. దాన్ని రికార్డ్ చేసుకోవాలి పేపర్ మీద, నాలుగు వైపులా రికార్డ్ చేసుకుని దాన్ని స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఇది పద్ధతి. ఆ పని ఎవరు చేయాలి? వాళ్ళు కాదా చేయాల్సింది? వాళ్ళ దగ్గర అధునాతనమైన యంత్రాలు ఉంటాయి, వాళ్ళు తీసుకొచ్చి చూడాలి. ఆ పని వాళ్ళు చేసిన పని మనం మనతో చేయించి ఇక్కడ చాలా తప్పులు అవసరం. అంటే ఇక్కడ వేరే తప్పిదానం కూడా ఆస్కారం ఉంది. నిజంగా రోడ్లు పోయేటోడు రోడ్లు పోని ప్లాట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చి కోఆర్డినేట్స్ ఇచ్చి వాడిని కాస్త మేనేజ్ చేసుకుంటే ప్లాట్ క్లియర్ అవుతుంది. ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తాడు, తక్కువ అమ్ముకుంటాడు, బయటపడతాడు. కొనుక్కుంటాడు ఏం చూస్తాడు? ఎల్ఆర్ఎస్ వచ్చింది, రోడ్డు ఎక్కడ కొట్టాడు, హ్యాపీ కొనుక్కుంటాడు. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా రోడ్డు కట్టంగానే ఉంటుంది. మీరు వాడే చెప్తున్నాడు మీరు జియో కోఆర్డినేట్స్ ఇచ్చారు, నేను లేవు నేను ఇచ్చినట్టు వాడు అంటాడు. నాకేం సంబంధం పోయి మీరు ఇచ్చింది అప్లికేట్ సంగతి ఉంది చూడండి, మాకెంత ప్లాట్ వదిలి ఇచ్చాడు మాకెందుకు వాడు అన్నది ఆస్కారం ఉంది. అట్లా కొన్ని జరుగుతున్నాయి. ఇట్లా చెయ్యాలి, మీరు కాస్త హెల్ప్ చేస్తున్నారు అని అడిగి ఉన్నారు కాబట్టి నాకు ఆ విషయం తెలిసింది. ఎంత తెలిసింది కాదు. తర్వాత రెండవది ఇంటిమేషన్ లెటర్ లేదు. ఇంటిమేషన్ లెటర్ మీరు ఆన్లైన్లో ఇస్తున్నారు,
నిజంగా హెచ్ఎండిఏ ఎల్ఆర్ఎస్ హెచ్ఎండిఏ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎల్ఆర్ఎస్ పోర్టల్ లోకి వెళ్ళి అందులో మన సెల్ ఫోన్ నెంబరు మనకు అలకేట్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ వివరాలు వస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే ఆ పేజ్ మనకు ప్రత్యక్షమైంది, దాంట్లో వివరాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారంటే కంప్యూటర్తో ఇంటర్నెట్ యాక్సెస్ చేయగలిగి కంప్యూటర్ ఆధారంలో చేయగలుగుతారు. ఈ 172,000లో ఎంతమంది కంప్యూటర్ వాడుకోగలిగే వాళ్ళకు ఉంటారు, ఎంతమందికి ఆన్లైన్లో పెట్టిన ఇంటిమేషన్ల వివరాలు తెలుసుకుంటాయి? మేము 2వసారి పెట్టాం, 3వసారి పెట్టాం, 4వసారి పెట్టాం. కొంత భాగం వెళ్తాయి,
లేఅవుట్కి ఈ రోడ్డు కడవర ఉంది. ఇది ఇది వాస్తవం, వాస్తవికంగా ఉన్నటువంటిది. కానీ మాస్టర్ ప్లాన్లో ఎలా ఉందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. 118 సర్వే నెంబరు, 116 సర్వే నెంబరు. 118 సర్వే నెంబర్కి రోడ్డు టచ్ లేదండి, మీరు గమనించారా? 116 సర్వే నెంబర్కి కొంచెం మూల మీద టచ్ అయిందంటే, అంటే ఇగో ఇక్కడ ఉంటుంది రోడ్డు, ఇగో ఇట్లా ఉండే రోడ్డు, ఇగో ఇట్లా ఉండే రోడ్డు కాస్త ఇట్లా జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఉండాల్సిన రోడ్డుకి ఇక్కడికి ఎంత జరిగి చూపిస్తున్నారంటే దాదాపు ఒక 500 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది. మరి మీరు ఈ రకంగా రోడ్డుని మీరు ప్రామాణికంగా తీసుకున్నారు. ఇక మీరు ఇక్కడెక్కడో ఇది ఇల్లీగల్ లేఅవుట్ అనుకుందాం, ఒకవేళ ఇక్కడ ఏదో లేఅవుట్ ఉంది, సర్వే నెంబర్ ఏమో 116 అనుకుందాం, దీంట్లో ప్లాట్ ఉంది, కానీ పొజిషన్ వచ్చేసి ఇక్కడ వెనకాల చూపించినప్పుడు గ్రౌండ్ పొజిషన్కి వాస్తవిక పొజిషన్కి కుదరట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అని రిజెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇలా పెడితే మాస్టర్ ప్లాన్ అది హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన మాస్టర్ ప్లాన్, ఇదేమో హడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది పటేల్ గూడ అండి, ఇది విలేజ్ పక్కన కొంచెం పటేల్ గూడ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కింద 399 సర్వే నెంబర్. ఈ 399 సర్వే నెంబర్ కుంటా అని రాసింది ఇక్కడ మీరు చూశారు, ఇది కుంటా యాక్చువల్గా, ఇది ఒరిజినల్, ఇది కరెక్ట్, ఇది బాగానే ఉంది. కానీ దీన్ని మన మాస్టర్ ప్లాన్లో ఎంత గొప్ప చూపించాలో చూద్దాం. ఇది మాస్టర్ ప్లాన్, ఇగో ఇక్కడ ఉండాలి కుంట, ఇగో ఇట్లా ఇట్లా వచ్చి ఇగో ఇట్లా ఉండాలండి. ఇది 399 సర్వే నెంబర్ ఇది. కానీ ఇది సరిపోయి 463, 470, 471, ఇంకోటి వచ్చి 473, ఇగో 472, 465 కింది సరిపోయింది మొత్తం. అంటే కుంట కుంటని పూర్తిగా సరిపోయేశారు. దీంట్లో నేను తర్వాత మన ఒక సర్టిఫికెట్ చూపిస్తాను. 463 సర్వే నెంబరు, దీని ల్యాండ్ యూజ్ ఏంటి, అంటే దీన్ని ఎందుకోసం ఉపయోగించుకోవచ్చు అనేది మీ రికార్డులో ఉంది చెప్పండి అని అంటే, ఇది వాటర్ బాడీ ఇక్కడ, ఇది అగ్రికల్చర్ ల్యాండ్గా చూపిస్తున్నాడు, చెరువుని అగ్రికల్చర్ ల్యాండ్గా చూపిస్తున్నాడు, చెరువు మీద రోడ్డు చూపిస్తున్నాడు. ఎక్కడైనా చెరువు మీద రోడ్డు వేస్తామా, ఎగ్జిస్టెన్స్లో ఉన్న రోడ్డు చెరువు మీదంగా ఒక 100 ఫీట్ల రోడ్డు వేస్తామా? ఇంత అన్యాయంగా కళ్ళు మూసుకొని ప్లాన్ చేస్తున్నారు, రైట్? ఇక్కడ ఇటు వస్తే ఇక్కడ సాగర్ రోడ్ అండి, ఇటు కిందికి వస్తే నాగార్జున సాగర్ రోడ్, ఇటు పోతే విజయవాడ హైవే ఉంటుంది. నాగార్జున సాగర్ రోడ్లో ఫ్రీక్వెంట్ పోతున్న వాళ్ళకి అక్కడ దీన్ని కొహెడ రోడ్ అని పిలుస్తారు. ఇక్కడ చర్చ్ కనపడతా ఉంటుంది, చర్చ్ పక్కన ఉండి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో విచిత్రం ఏంటంటే 476, 183 సర్వే నెంబర్లకి ఈ రోడ్డు ఇగో ఈ రకంగా ఉంటుందండి. యాక్చువల్గా ఇటు ఇటు ఉంటుంది, టువార్డ్స్ వెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ 483 సర్వే నెంబర్కి టచ్ే కావట్లే ఆ రోడ్డు, 476కి టచ్ జస్ట్ టచ్ అవుతూ పోతుంది. సరే సారీ, 176, 183 ఈ రెండు సర్వే నెంబర్లకి జస్ట్ టచ్ అవుతుంది. కానీ ఇక్కడ దాదాపు ఒక 300 ఫీట్ల ఇటువైపు ఉండాలి రోడ్డు. ఇందులో నాకు ఇంత నిర్దిష్టంగా ఎక్కడ తెలుసండి, ఇందులో నాకు ప్లాట్ ఉంది, దీన్ని ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేస్తే తర్వాత వచ్చినట్టు మీకు కనబడుతుంది. ఫిజికల్ పొజిషన్కి సర్వే నెంబర్కి, ప్రజెంట్ మీరు అప్లై చేసిన సర్వే గ్రౌండ్ పొజిషన్కి మీరు అప్లై చేసిన సర్వే నెంబర్కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి రిజెక్ట్ చేశామని చెప్పేసి చెప్పారు. ఇంకొక విషయం, ఇది ఇబ్రహీంపట్నం మండలం అండి. ఇబ్రహీంపట్నం ఇక్కడ కింద కనబడుతుంది, ఎక్కడ ఉన్నారు, ఇబ్రహీంపట్నం మండలం పైన కూడా కనబడుతుంది. ఇక్కడ మాస్టర్ ప్లాన్లో ఇవన్నీ కూడా సర్వే నెంబర్, సర్వే నెంబర్ లేవు. ఇక్కడ కొన్నిటి కూడా చూసారా, అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ కొన్ని 100 ఎకరాలకి మాస్టర్ ప్లానే లేదు, అసలు నెంబర్లే లేదు, సర్వే నెంబర్లే లేవు. మరి ఇక్కడ అసలు లేఅవుట్ లేవా, ఇక్కడ ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు లేరా, మరి ఉంటే ఆ దరఖాస్తు ఏం చేస్తున్నారు? విచిత్రం ఏంటంటే ఇంకోటి జనం తీసుకుని ఇంకోటి షేరిగూడెం అనేది కూడా ఉంది, ఇదిగో షేరిగూడెం. ఇదంతా కూడా ఇది వర్క్ సెంటర్స్ అండి. ఈ కలర్ గా ఉన్న గ్రిడ్ వ్యవహారం అంతా కూడా వర్క్ సెంటర్స్. ఇదేమో సెమీ రెసిడెన్షియల్ కింద చూపించేయబడుతుంది. షేరిగూడెంలో కూడా అసలు సర్వే నెంబర్లు లేవు. నేను కొంచెం ఏరియాలో రెగ్యులర్గా తింటా కాబట్టి అబ్జర్వ్ చేయగలిగాను. ఇక్కడ మీకు ఒక ఇబ్రహీంపట్నం పరిధిలోనే ఒక 5-6 గ్రామాలు, అంటే ఓవరాల్గా హైదరాబాద్ చుట్టూతా ఉన్నటువంటి ఒక 5000
గ్రామాలకు గాను 500 మండల గాను దాంట్లో 50 గ్రామాలలో సర్వే నెంబర్లు లేకుండా మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. మరి సర్వే నెంబర్ లేనప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రజెక్ట్ వేయబడినటువంటి లేఅవుట్లో అక్కడ ఉన్న ఇండివిజువల్ ప్లాట్ ఓనర్ ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నప్పుడు అతను ఏం చేస్తున్నారు అంటే ఆఫీసులో కోసం చేసే పని కాబట్టి ఏ సర్వే నెంబర్ ఎక్కడుందో తెలియదు కాబట్టి వేరే ఏదో కారణం చూపిస్తున్నారు. ఫిజికల్ పొజిషన్ మ్యాచ్ అవ్వట్లేదు లేకపోతే నాట్ టు స్కేల్ ఇదే కారణం పెట్టేసి అన్ని రిజెక్ట్ చేస్తున్నారు. దాదాపు 16,000 అప్లికేషన్లు అట్లా రిజెక్ట్ అయ్యాయి. ఇంకొక మాట, ఈ ఏరియా అంతా కూడా ఇది మంగళపల్లి రిజర్వ్ ఫారెస్ట్, ఇది ఇది అవుటర్ రింగ్ రోడ్ అండి. ఈ రోడ్డుకి ఇటు పక్కన ఇటు పక్కన ఇదంతా కూడా మల్టిపుల్ డెవలప్మెంట్ జోన్ అంటాం కొంచెం కొంచెము ఈ తరంలో ఉన్నటువంటి వాటి అంతా కూడా. ఇవన్నీ కూడా ప్లాట్లు ఉన్నాయి, 20-25 ప్లాట్లు ఉన్నాయి. 136 సర్వే నెంబర్ నుంచి 172 సర్వే నెంబర్ల మధ్యలో ఇవన్నీ ఉన్నాయండి. ఇది మాధవరెడ్డి గారు చనిపోవడానికి ముందు స్టెర్లింగ్ హోమ్స్ అని పెట్టి కిషోర్ ఆఫీస్ ఉండే వాళ్ళు వేచి తీశారు. విచిత్రం ఏంటంటే ఇలాగ మీకు ఒక విషయం చెప్పాను, ఈ ఈ సర్వే నెంబర్లు గ్రౌండ్ పొజిషన్కి ఉన్న సర్వే నెంబర్లకి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ సర్వే నెంబర్లకి మ్యాచ్ అవ్వట్లేదట. వాళ్ళకి మ్యాచ్ కాక అఫీషియల్గా ఆ మాట చెప్తే కంతాలు తెలాలని. నాట్ టు స్కేల్, మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్న సందర్భంలో లేఅవుట్ ప్లాన్ని అప్లోడ్ చేశారో ఆ అప్లోడ్ చేసిన లేఅవుట్ ప్లాన్ నాట్ టు స్కేల్, స్కేల్ లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాం. దాదాపు 500 అప్లికేషన్ అంటే ఇక్కడ ఉండేవి, దానికి రిజెక్ట్ చేశారు. అంతకంటే ముందు ఇంకో రకమైన కాంప్లికేషన్ ఏంటంటే ఈ ఈ సర్వే నెంబర్లు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లు ఉన్న వాళ్ళందరికీ ఏం వస్తుంది కావాలన్నారు కదా, అది నేను మళ్ళీ చెప్తాను. ఇది మ్యాచ్ కాట్లా ఇక్కడ ఉన్న ఏంటంటే మీరు అక్కడ పోయి ఆఫ్ ది రికార్డ్ అఫీషియల్ కాబట్టి ఆఫ్ ది రికార్డ్ అక్కడ పిల్లలు అడిగితే కనుక మ్యాచ్ కాట్లే సార్ అందరికీ రిజెక్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేస్తున్నారు. ఇట్లా నేనేమంటుందంటే ఒక ఒక చిన్న ఏరియా ఒక 2 మండలాల పరిధిలో ఒక 20 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న అంశాన్ని పరిశీలిస్తే ఇన్ని తప్పిదాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ చుట్టూ మాస్టర్ ప్లాన్ లో నిన్ననో మనం ఈనాడు వచ్చింది 3,000 తప్పిదాలు ఉన్నాయని వచ్చింది. ఈ 3,000 తప్పిదాలు ఎందుకు చేశారు, ఎందుకని సరిదిద్దుకోలేకపోతున్నారు, మీకు ఒక విషయం చెప్పాలి. హైదరాబాద్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ కాలనీస్ అండ్ అపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున మేము ఇట్లా జీవో వచ్చింది 151 జీవో తెలంగాణ గవర్నమెంట్ తెచ్చింది స్కీమ్కి
కింద మాకు ఇట్లా కావాలి, మాకు రెవెన్యూస్ పెంచుకోవాలని మేము అప్లికేషన్ పెట్టుకుంటే తిరగడమే, అటు తిరగడం ఇటు తిరగడం రోజుల తరబడి తిరగడం పని జరిగే తెలియదు. లాస్ట్కి సర్వే వచ్చి చేయాలి కదా, సర్వే తోటి నువ్వేమన్నా చెప్పాలి, ఒక్కొక్క అప్లికేషన్ ఒక ఇల్లు లంచం ఇస్తాను ఒక నలుగురు కలిసి తప్పని పరిస్థితుల్లో లంచాన్ని మనం వ్యతిరేకం. ఆ ప్లాట్ రిజెక్ట్ అయితే మనం పెట్టిన డబ్బు అంతా ఎట్లా మనం ఇద్దాం అన్నది న్యాయం ఉంటుందో ఒకటే ఫోన్ చేస్తే సరే నా బాబా చెప్పారంటే వాడికి ఒక అడ్వాన్స్ ఒక ఐదు ఇచ్చినావు సర్వే ఇదే మన కనపడలేదు మా సార్ వద్దంటున్నాడు రాని పరిస్థితి ఇవ్వని పరిస్థితి ఇది అప్లికేషన్ అండి. 2016 చూపులు ఇచ్చినాం. తర్వాత మేము చిరంజీవి గారి దగ్గర మేము గొడవపడ్డాక అరే మీ అవతల ఇంకొకటి ఆఫీస్లోనే తీసుకొచ్చా లెటర్ ఎవరో దగ్గర అంటే అనుభవం తెలుసుకుని మేము క్వశ్చన్ చేయడం వల్ల ఎంతమంది అనుభవం తెలుసుకుని క్వశ్చన్ చేస్తారు. మీకు క్వశ్చన్ చేసిన తర్వాత అప్పుడు ఓఆర్ఆర్కు లెటర్ అక్కడ రాసినాక ఇంటి ఇచ్చారు విత్ రిఫరెన్స్ ఫర్ అప్లికేషన్ ఐడెంటిటీస్ ఇన్ఫార్మ్ దాట్ ద పార్ట్ ఆఫ్ ల్యాండ్ సర్వే నెంబర్ వాస్ ఎక్వైర్డ్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాటెడ్ ఏరియా బట్ ఆ సర్వే నెంబర్ ఓఆర్ఆర్ కోసం ఎక్వైర్ చేసిన బట్ సార్ ప్లాట్ నెంబర్ 107 నాట్ కవర్డ్ బై ఓఆర్ఆర్ ఎక్వైర్డ్ ప్రొసీడింగ్స్ దిస్ ఎండార్స్మెంట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎల్ఆర్ఎస్ పర్పస్ అని చెప్పేసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ ఓఆర్ఆర్ హెచ్ఎండిఎల్ అనేది తీసుకోగలిగినాం. మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తిప్పి 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 మాకప్పుడు మా విషయం తెలిసిన తిట్లెట్లా ఇదంతా అప్పుడు ఇది వచ్చింది దీనికి కూడా మన చేతులు దాటిపాల్సిన పరిస్థితి. ఇంకోటి ఇలాగ నేను చెప్పాను ఆటో క్యాడ్ కావాలి మ్యాన్యువల్ వద్దు కాబట్టి ఆటో క్యాడ్ చేయడం కోసము చేసినటువంటి ఒక పతంగం ఇదే చెప్పేసి ఇది
అంశం మనకు కనపడతా ఉంది. ఇది కూడా అంతేనండి. ఇన్ సేల్ ఇట్ మెన్షన్ సర్వే నెంబర్ 176-183 యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ఎక్స్ట్రాక్ట్ పొజిషన్ ఆఫ్ దిస్ సైట్ ఈజ్ ఫాలింగ్ అండర్ అదర్ సర్వే నెంబర్ ఇన్ దిస్ కేస్ సైట్ లొకేషన్ మెన్షన్ ఇన్ ద సేల్ డీడ్ విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద గ్రౌండ్ పొజిషన్ ఎన్సీఎల్ఆర్ఎస్ అప్లికేషన్. ఇలా నేను చెప్పాను, రోడ్డును వాళ్ళు తప్పు చూపించుకొని నేను చెప్పిన నీ చెప్పినటువంటి మనం అప్లై చేసిన సర్వే నెంబర్కి వాళ్ళు చూపించుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ సర్వే నెంబర్కి మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇది నాకు నాలుగు దీంట్లో దీంట్లో శ్రీలత అనుకుంటా నా అమ్మాయి పేరు అట్లా సావంత్ అని నాకు మాటగా కోరుకున్నదా ఇద్దరు కలిసి శ్రీశాఖ ప్లాట్ తీసుకున్నారు ప్లాట్ నెంబర్ 1 సీతారామ వెంచర్ అని చెప్పేసి ప్లాట్ నెంబర్ 1 ఇంత అన్యాయంగా బఫర్ జోన్ అండి. బఫర్ జోన్ అంటే ఇలాగ మీకు చెప్పాను కదా ఓవరాల్కి అవుటర్ రింగ్ రోడ్కి పక్కన సర్వీస్ రోడ్డు ఉంటుంది, సర్వీస్ రోడ్డు పక్కన 50 ఫీట్ల వరకు కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ రావద్దు అని చెప్పేసి బఫర్ జోన్ అని ఒక బఫర్ జోన్ పెట్టారు. దాంట్లో ఉన్నటువంటి ప్లాట్లు కూడా ఎల్ఆర్ఎస్ లెక్కరాని చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు నియమం పెట్టారు. అది దానికి సంబంధించిన అంశం అయితే ఈ ప్లాట్లు కూడికూడి వెంకట వెంకాయమ్మ ఈమె మా చుట్టాల ఆమె తంగూరు ఆడితే ఆమె ఒక ప్లాట్ నేను కొనిచ్చున్నా మీరు కొనుక్కురు కదా మా మీ దగ్గర మార్పు ఏంటంటే బఫర్ జోన్ అని చెప్పి చెప్పాడు. కానీ బఫర్ జోన్కి ఒక 100 ఫీట్ల దూరంగా ఉంది రైట్, ఇది అవుటర్ రింగ్ రోడ్ అండి. ఇక్కడ ఎడ్జ్ నుంచి ఇక్కడికి 200 ఫీట్లు ఉంది, ఇది 100 ఫీట్ల లోపే ఉంది. ఇది ప్లాట్ యాక్చువల్గా 100 ఫీట్ల లోపే ఉంది అంటే యువతల 100 ఫీట్ల పైనే ఉంది అంటే 100 ఫీట్ల అవుతూ ఉన్న ప్లాట్ కూడా ఇది బఫర్ జోన్ లో ఉందని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇంత మాత్రం ఒక కామన్గా మనం ఎక్స్పర్ట్ మనమేమో ట్రైనింగ్ అయిపోయినా కాదు క్రిమినల్ చదువుకున్నాం కాదు సివిల్ ఇంజనీరింగ్ ఏం చేయలేదు జనం అబ్జర్వ్ చేస్తేనే మనకి మీ తప్పు తెలుస్తున్నాయే. మీకు ఉద్యోగాలు మీ శాలరీలు మీ పని అదే పని మీకు ఇంకో పని కాదు మాకు వేరే పనులు ఎన్నో ఉంటూ వీటి మీద మనది ఏం చేసి చూసినప్పుడు జరుగుతుంది తప్పిదాలు. దీన్ని మనము గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి మిజర్ ద డిస్టెన్స్ దాంట్లోకి వెళ్ళి చూస్తే 199.60 ఫీట్ల డిస్టెన్స్ ఉంది. బఫర్ జోన్ ఇగో ఈ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ పోతా ఉంటే ఇవన్నీ కూడా ప్లాట్ల నుంచి సెట్ చేశారు ఏంటి మీ పంచాలు. ఇక్కడ ఇక్కడ ఏమడిగారంటే మీ ల్యాండ్ సీలింగ్లో ఉంది, సీలింగ్ సర్వే నెంబర్లో వెళ్ళిన లేఅవుట్లో ఉంది కాబట్టి మీరు కాంపిటెంట్ అథారిటీ నుంచి ఎన్ఓసి పట్టారని చెప్పి అడిగారు. ఇక్కడ మీద సాధం సూరిబాబు శ్రీనివాస్ గారు వాళ్ళ మామని అక్కడ ల్యాండ్ మూకుమ్మడిగా అందరూ కలిసి సీలింగ్ నుంచి బయటపడేయడానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టు రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. మొత్తం లేఅవుట్గా మొత్తం కలిసి పెండింగ్ ఉంది, ఇంకా క్లియర్ కాలేదు. పెండింగ్ ఉన్నప్పుడు నువ్వు ఎన్ఓసిని నువ్వు తీసుకొచ్చి మా తీయలేదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తా రిజెక్టెడ్ కాబట్టి హెల్స్ యువర్ ప్లాట్ రిజెక్టెడ్ అని చెప్పేసి పెట్టేస్తే నువ్వు కాంపిటెంట్ అథారిటీ సీలింగ్ యుఎల్సీ దగ్గర నుంచి నువ్వు కావాల్సిన ఎన్ఓసిని తెప్పించుకునే బాధ్యత అనేది నీకు ఫీజు కట్టినా లేదా అప్లికేషన్ పెట్టినా లేదా రెండు డిపార్ట్మెంట్ల మధ్య ఇచ్చుకుంటూ సమాచారాన్ని ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఎన్ఓసి ఇట్లా చిరంజీవులు గారిని కోరేది ఏంటంటే చాలా మంది ప్రజలు ఆందోళనగా ఉన్నారు, సీరియస్గా చెప్తా ఉన్నాం, మీరు అవగాహన తెచ్చుకోండి, మీ సిబ్బందికి సరి అయిన శిక్షణ కూర్చొని ఎవరికో పని రానోడికి అవగాహన లేనోడికి పరమ చెప్పేసి రిజెక్ట్ చేయటం సరి అయింది కాదు, మిమ్మల్ని నిలదీస్తాము, మిమ్మల్ని అక్కడ గెరావ్ చేస్తాము, వినరు అంటే హైకోర్టు మెట్లు కూడా మిమ్మల్ని ఎక్కిస్తాము, కేటీఆర్ గారు మీరు కూడా దీనిపైన శ్రద్ధ వహించాలి, మీరు టైం పెట్టేసి టైం ప్రకారంగా నా ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయా లేదా, ఇప్పటికి 200 కోట్లు వస్తాయని లెక్క కట్టారు, ఇప్పటికి ఇన్ని వచ్చినాయి అని చెప్పి చెప్పారు, ఇంకా రావాల్సి ఉన్నాయి
నిజంగా మీకు ఆదాయ వనరులనే చూస్తున్నారు, కానీ ఇల్లీగల్ లేఅవుట్లు రాకుండా మీరు తీసుకుంటున్న చర్యలు ఏమి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒక పక్కన ఇల్లీగల్ లేఅవుట్స్ వస్తున్నాయి, నాలుగు మంది అమ్మేస్తున్నారు హెచ్ఎండిఏ పరిధిలో, వాటిని ఎందుకు మీరు రాబట్టలేదని అడుగుతున్నాము నేను. ఒక పక్కన జీవో ఉంది, ఇల్లీగల్ లేఅవుట్స్ రాలేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ వీళ్ళందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలి. అవసరమైతే రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఇప్పుడు మనకు వ్యవసాయ భూములు బహాలీలు ఆన్లైన్లో ఎలా పెట్టారో రిజిస్ట్రార్ గారు చెక్ చేసుకుని ఎంటర్ అయితా లేదా చెక్ చేసుకున్నాకనే ఎట్లయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అదే పద్ధతిలో ఒక లేఅవుట్ అది రెగ్యులర్ అయ్యి అది అప్రూవల్ తీసుకోబడిందా లేదా, అవసరమైతే ఆ ప్రొసీడింగ్స్ ఏమి ఉన్నాయి, ఆ లేఅవుట్ ఏముంది, అవసరమైతే మ్యాప్ ఆన్లైన్లో పెట్టాలి. ఇక్కడ మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడ అంత చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి వీళ్ళకి లేదండి. అధికారులు రాజకీయ నాయకులు ప్రధానంగా రాజకీయ నాయకులు వాళ్ళ అంచనాలతో ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ నడిపిస్తున్నారు. 90% ప్రొఫెషనల్స్, దీని మీదనే బ్లాక్ మనీ కూడా. కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు ఉంటే, గవర్నమెంట్ వాల్యూ వచ్చి 1,00,000 రూపాయలు ఉంటే ఒక ఎకరానికి నిజంగా అక్కడ 40 లక్షలు 50 లక్షలు 1,00,000 రూపాయలు పలుతూ ఉంటుంది రేట్. అక్కడ భూమి బ్లాక్ మనంత ఇక్కడే ఉంది, అందుకని ఇక్కడనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ, రియల్ ఎస్టేట్లోనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ. రాజకీయ నాయకులంతా కూడా తప్పిదాలు ఎక్కువ చేస్తుంది కూడా ఇక్కడే, తప్పు చేసి తప్పించుకుంటున్నారు. తెలవని అమాయకులు కొనుక్కుంటే మీరు తప్పు చేశారు కాబట్టి మీకు రెగ్యులరైజ్ కావాలి కాబట్టి మాకు ఫైన్ కట్టండి ఓకే అంటున్నారు, ఇది సరి అయింది కాదు. తస్మాత్ జాగ్రత్త, దీని మీద ఖచ్చితంగా మనం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది శాఖ అండ్ హైదరాబాద్ సిద్ధాబాద్ అని చెప్పేసి నేను తెలియజేస్తూ నేను థ్యాంక్స్ అండి. చాలా ప్రాక్టికల్ అనుభవంతో అంటే చందమూల దొంగను కనుక ఎట్లా పట్టుకున్నారో అట్లా ప్రభుత్వాన్ని పట్టుకొని చూపించడం జరిగింది. ఇక్కడ మనం మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాం, కానీ దీనికి అంటే మొత్తానికి బాధ్యత వహించారు గారు కమిషనరు. కమిషనర్ గారితో చాలా సందర్భాల్లో కూర్చొని చెప్పడం కూడా జరిగింది, అయినా సరే సవరించుకున్న పరిస్థితి. అయితే మనం తీసుకెళ్లిన సందర్భంలో 2 సార్లు హైదరాబాద్ జిందాబాద్ ఫ్యాకాంగ్ ధర్నా కూడా చేశాం. దీని మీద చేసిన తర్వాత కొంత ప్రోగ్రెస్ ఉంది. మొదట ధర్నా చేసే నాటికి 4,000 దరఖాస్తులు పరిష్కారమైనవి. ఆ తర్వాత ధర్నా చేసిన తర్వాత ఆ రోజు చెప్పారు 6 నెలల్లో దీన్ని పరిష్కారం చేస్తాము, 50 మంది అని రిపోర్ట్ చేస్తాను. అప్పుడు దాని రిపోర్ట్ కూడా చేయలేదు, ఇన్ని 1,000 అప్లికేషన్లు ఉన్నా దాన్ని పరిష్కారం చేసే ప్లాన్ కూడా లేదు. కానీ మనం చేసిన పోరాట ఫలితంగా కొన్ని పరిష్కారం అయినాయి, ఇంకా ఎక్కువ పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. అందుకని దీంట్లో అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కోర్టు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అక్కడి నుంచి పోలీసు తప్పితే కొంత కదలికి వచ్చే అవకాశం ఉంటుంది. మాస్టర్ ప్లాన్లో ఎన్ని తప్పిదాలు ఉన్నాయనేసి వెళ్ళి దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఇన్ఛార్జ్ అక్కడికి వెళ్ళి చెప్తే ఆయన ఇవి ఇవి తప్పిదాలు ఉన్నాయని చెప్తుంటే ఎంత నిర్లక్ష్యం అంటే కనీసం వినటానికి కూడా ఓపిక లేదు. అన్నీ మాకు తెలుసండి, మరి ఎప్పుడు చేస్తారు? చేస్తాం, నా ముందు ఆయన చేశాడు, నేను నా దీంట్లో చేసేస్తాను, లేకపోతే ఆ తర్వాత కూడా చేస్తాడు. అంతంత నిర్లక్ష్యంగా ఉన్నది. అందుకని పత్రికలు వచ్చినట్టుగా 3,000 తప్పిదాలు అంటే సవరించుకునే ప్రయత్నాలు ఉన్నారని చెప్పారు, కానీ అటువంటి ధోరణి అయితే లేదు. మనం ఒక ఉద్యమం దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకి ఇక్కడ మనం వచ్చినటువంటి మిత్రుల్లో కూడా చాలామంది వాళ్ళ అనుభవాలు కూడా ఉన్నాయి, అందుకని తల 2 నిమిషాలు అవి కూడా మనం షేర్ చేసుకున్నాం. మన సంజీవ్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత రవీంద్ర రెడ్డి గారు శ్రీనివాసరావు హైదరాబాద్ జిందాబాద్ టీం అందరి ఈరోజు ఎల్ఆర్ఎస్ విషయంపై చర్చించడానికి వచ్చిన సబ్జెక్ట్. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ బాధితుల్లో కాప్రాకు సంబంధించినటువంటి విషయాలు చెప్తాను. కాప్రా సర్కిల్ వాళ్ళు ఎక్కడ ఎల్బీ నగర్లో పెట్టారు ఎల్ఆర్ఎస్ సంబంధించిన స్కీమ్. నేను కూడా 2 డేస్ వెళ్ళడం జరిగింది. ఒకరోజు పోయినప్పుడు ఎంత రష్ ఉందంటే కనీస సౌకర్యాలు కూడా లేవు. అక్కడ వాతావరణం చూసి ఎంత దారుణం ఉందంటే లైటింగ్ కూడా కరెక్ట్ లేదు. మన సోదరుడు చెప్పినట్టు చేసే వాళ్లకు అవగాహన అస్సలు లేదు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టిండ్రు వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ పోతే అన్న ఇది వస్తలే చూడు అది వస్తలే షుగర్ బోర్ కనుక్కొని చూపించుకుంటుంది తప్ప సాల్వ్ చేయదు. ఎట్లా గేమాడుతుందంటే ఇంకో కొంతమంది అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు ఏ విషయం మీద క్లారిటీ ఉంది వస్తామని వెయిటింగ్లో పెట్టించింది.
ఇక్కడ వీళ్ళ పని మీద ఉన్నారు, మళ్ళీ ఏజెంట్లు ఉన్నారు, ఇక్కడ చూసొస్తారా, ఇక్కడ పార్వడతా. ఇది స్వయంగా చూసిన విషయం జరుగుతున్నా. తర్వాత షార్ట్ ఫాల్ చేసిన విషయము మనం ఎవరైతే అప్లోడ్ చేసినామో వాళ్ళకే కొట్టిన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇష్యూ చూడండి. వాళ్ళకి ఎవరైనా చనిపోయినా వాళ్ళ ఊళ్ళకి పోయినా ఉపయోగపడుతుంది. దాని ముఖ్య ఉద్దేశమే హైదరాబాద్ తిందాం. థ్యాంక్ యూ.